మసాలా దినుసులు తింటున్నారా? అయితే తప్పక మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేద ప్రకారం గ్యాస్ కి మజ్జిగ చాలా మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తీసుకున్న వారు తప్పకుండా మజ్జిగ తీసుకోవాలి. మసాలా దినుసులు తిన్న తర్వాత మజ్జిగ సేవించడం ద్వారా అసిడిటీ కూడా తగ్గుముఖం పడుతుంది. పచ్చని తులసి ఆకులను వేడి నీటిలో మరిగించుకోవాలి. కాసేపటి వరకు అలాగే ఉంచి ఆ తరువాత చల్లార్చుకోవాలి. ఈ తులసి నీటిని ప్రతిరోజు త్రాగటం వలన 10 రోజుల్లో గ్యాస్ కొంతవరకైనా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. అలాగే గ్యాస్ కి ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి లభించాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. బెల్లం గ్యాస్ సమస్యకు ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది. ఇకపోతే 1 కప్పు నీటిని మరిగించి అందులో 1 స్పూన్ సోంపు వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. ఇలా రోజుకు 3 పూటలా తాగితే అసిడిటీ పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.